ఏలూరు జిల్లా ఏలూరు శ్రీరామనగర్లో దారుణం చోటు చేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. బాధితురాలు వైఫ్ ఫ్రాన్సికా 35 సంవత్సరాలు మంగళవారం రాత్రి 9:30 ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాచుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ పోశారు. ఆమె ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో విభేదాల కారణంగా 2 సంవత్సరాల నుండి తల్లి వద్ద ఉంటున్న బాధితురాలు ఘటన విషయం తెలుసుకున్న వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాసిడ్ దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిఐజి అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని, దాడికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడకు తరలిస్తున్నామన్నారు. స్పాట్స్ అది కొట్టు 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 అది కొట్టు